గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశ్రీ కింద కోవిడ్-19ని కలపడం జరిగింది రాత్రి. సో దాని మీద ఈరోజు ఉదయం డిస్కషన్ జరుగుతూ ఉంది. పేషెంట్ అడ్మిట్ చేసుకోవడానికి పీపీ కిట్స్కి అన్నిటికీ గవర్నమెంట్ సప్లై చేస్తానని చెప్తుంది. సో దాని గురించి మేము ఆ సప్లయర్స్తో మాట్లాడుతున్నాం ఈరోజు ఉదయం నుంచి. ఆ పీపీ కిట్స్, N95 మాస్కులు ప్లస్ టెస్ట్ చేసే కిట్స్ కూడా ఇప్పుడు మార్కెట్లో రిలీజ్ అయినాయి. దానికి కొంచెం గవర్నమెంట్ అప్రూవల్స్ కావాలని చెప్తున్నారు వాళ్ళు. సో ఈరోజు మేము గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి రిక్వెస్ట్ చేసి మనకు కానీ అప్రూవల్స్ వస్తే మనం ఆ టెస్ట్, కోవిడ్ టెస్ట్ ఏదైతే ఉంది ఇప్పుడు వచ్చే కిట్స్లో 20 నిమిషాల్లో బయటపడుతుంది మనకి. 20 నిమిషాల్లో మనం ఆ కిట్ చేస్తే 20 నిమిషాల్లో 85% యాక్యురసీతో ఆ టెస్ట్ బయటపడుతుంది. ఇది యూకే నుంచి వస్తున్నాయి ఈ కిట్స్. అంటే మార్కెట్లోకి అయితే బాగానే వచ్చేసినాయి. ఢిల్లీ ఆడంతా బాగానే వాడుతున్నారు, గుజరాత్, ఢిల్లీ అంతా. సో అటైతే ఐసీఎంఆర్ అప్రూవ్డ్ కిట్లు ఇవి. ఐసీఎంఆర్ అప్రూవ్డ్ ఉన్న కిట్స్కి ఇప్పుడు మన ఇండియాలో ఒక 3 స్టేట్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుని 51 హాస్పిటల్స్ మాత్రం పర్మిషన్ ఇచ్చున్నారు. వాళ్ళు ఏమడుగుతున్నారంటే గ్రేడ్ 3+ ల్యాబ్ కావాలని అడుగుతున్నారు. ఆ ప్రొవిజన్ ఉండేది వెరీ రేర్ మన ఇండియాలో. మనం గ్రేడ్ 3+ ఉండే హాస్పిటల్స్, ల్యాబ్ ఉండే ఫెసిలిటీస్ ఉండే హాస్పిటల్స్ తక్కువ మనకు. కానీ మన రేంజ్లో మనం సేఫ్టీ డిస్పోజబుల్ అంటే పీపీ కిట్స్ చేసుకొని ఇబ్బంది లేకుండా స్ప్రెడ్ కాకుండా మనం ఆ మెజర్స్ చూపిస్తే మన గవర్నమెంట్ మనకేమైనా పర్మిషన్ ఇచ్చే పని అయితే మనం నెంబర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ చేసేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అంటే మన కిట్స్ అవైలబిలిటీ ఉంటే ఆ కిట్స్ ద్వారా ఏంటంటే మనకు ఆ కిట్ ఏంటంటే మెయిన్ ఐజీజీ ఐజీఎం కిట్స్ అది 85% యాక్యురసీ వస్తుంది దాంట్లో. ముందు అసలు ఉందా లేదా, ఉంటే పేషెంట్కి ఇప్పుడే వచ్చిందా అంటే అక్యూట్ ఫేస్లో ఉన్నాడా లేదంటే క్రానిక్ ఎప్పటి నుంచో ఉండి స్ప్రెడ్ చేస్తున్నాడా, ఈ రెండు ఏదైతే ఉందో మనం చేసేదానికి ఒక అవకాశం ఉంది. హాస్పిటల్ తరఫున అయితే మేమైతే బెడ్స్, పీపీఈ కిట్స్ నిన్న గవర్నమెంట్ ఇచ్చింది మాకు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 10 పీపీఈ కిట్స్ ఇచ్చారు, ఒక 10 N95 మాస్క్లు ఇచ్చారు గవర్నమెంట్. మేమైతే తెచ్చిపెట్టుకున్నాం. ఒక 3 రూమ్స్ అయితే కంప్లీట్ మేము ఎమర్జెన్సీ తీసుకోవడానికి రెడీగానే ఉన్నాము. ఓన్లీ థింగ్ ఏంటంటే మాకు ఇన్వెస్టిగేషన్కి ఏదైతే పర్మిషన్స్ కావాలో ప్లస్ మా హాస్పిటల్కి వాళ్ళు ఒక సరైన హాస్పిటల్ ఇది పర్వాలేదు మాకు పర్మిషన్ ఇస్తారా లేదా అనేది మేము వెయిట్ చేస్తున్నాం. గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే కోవిడ్-19 అప్రూవల్ వచ్చేసింది మనకు. అటు ఈ సస్పెక్టెడ్ కేసెస్ తీసుకోవడానికి మనం మన స్టాఫ్కి కానీ డాక్టర్స్కి కానీ కరెక్ట్ అయిన మెటీరియల్స్ తెప్పించుకొని వాళ్ళ ప్రొటెక్షన్ తీసుకుంటూ ప్లస్ ఈ కిట్స్ గురించి ఈరోజు ఒకసారి కలెక్టర్ గారితో మాట్లాడదాం అనుకుంటున్నాం. మేము సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి అంటే మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కడ మన గవర్నమెంటు చెయ్యొద్దు అని ఏం పెట్టలేదు రూల్. సో మనం చేస్తే మళ్ళీ ఏమైనా ఇబ్బంది అనేదాన్ని మనం ఒకసారి వాళ్ళతో డిస్కస్ చేసి పర్లేదు ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద కిట్స్ కూడా మీరు కొనుక్కోవచ్చు అన్నట్టే ఒక మెసేజ్ ఇచ్చింది మాకు. సో కిట్స్ కొనుక్కొని మేము చేసుకునే పర్మిషన్ మాకుంటే మేము ఇమీడియట్గా కిట్స్ తెప్పించుకుంటాము. ఒక కిట్ అరౌండ్ 1500 దాకా పడుతుంది ఆ కిట్స్. మనకు మనం ఆర్డర్ పెడితే 3 డేస్లో వస్తుంది మనకు అది త్రూ యూకే నుంచి ఇండియాలోకి వచ్చి ఇండియాలో నుంచి మనకు ట్రాన్స్పోర్టేషన్కే ఒక 2 డేస్ పడుతుంది అది, లేదంటే యూజువల్గా 1 డేలో వస్తాయి ఆ కిట్స్. సో ఆ కిట్స్ వచ్చిన తర్వాత మనం గవర్నమెంట్ కానీ పర్మిట్ ఇచ్చి ఓకే మీరు చేసుకోండి అంటే మనం ఇప్పుడు గవర్నమెంట్ పేషెంట్స్ ఎవరైతే వస్తారో మనం వాళ్ళకి మనం ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని బట్టి ఒక పేషెంట్ కానీ పాజిటివ్ వచ్చింది లేదంటే యాక్యూట్ ఫేస్లో ఉంటే దాన్ని బట్టి మనం పేషెంట్స్ని గవర్నమెంట్ హాస్పిటల్ కోవిడ్ హాస్పిటల్స్కి మనం రెఫర్ చేసేదానికి ఒక ఆస్కారం ఉంది అది. లేదనుకుంటే గవర్నమెంట్ మనల్ని ఇన్వెస్టిగేషన్ చేయమన్నా ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మీరు ఇంకేదైనా స్టేట్స్లో కూడా మీరు టెస్ట్లు చేసుకోమని చేయించుకోమని చెప్పి మన గవర్నమెంట్ చెప్పింది. సో దాని బదులు మేమేమనుకుంటున్నామంటే ఆ కిట్స్ తెచ్చి మనమే పెట్టుకొని మన గవర్నమెంట్ హాస్పిటల్లో పెడితే 20 మినిట్స్లో రిపోర్ట్ వస్తుంది మనకి. సో అదొక అవైలబిలిటీ ఉంది. సో రాత్రి నుంచి డిస్కస్ చేస్తున్నాం, దీని మీద జరుగుతూ ఉంది. సో వాట్ ఫర్ అనేది నెక్స్ట్ ఇంకొక 2-3 డేస్లో మన కిట్స్ పర్మిషన్ వచ్చి చేసుకోవచ్చు, కిట్స్ తీసుకోండి మీరు మన ఇండియా ఇక్కడ చేసుకోండి అని అంటే మనం వీ కెన్ డూ ఇట్. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ కిట్స్ కానీ అవైలబిలిటీ చేయించుకోగలిగితే మనం అది దెన్ వీ కెన్ ఆల్వేస్ అది.